కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించలేదని, ఇప్పుడు తెలంగాణ చరిత్ర అస్తిత్వంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కొన్ని వర్గాల వారు చేస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలికాబోతోందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి భయంతో చిహ్నాలు మారుస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాట చరిత్రను మార్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని, అధికారం మార్చినప్పుడల్లా చిహ్నాలు మారుస్తూ పోతే ఎలా అని బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటేనే అమరవీరుల యాది అన్న దేవీ ప్రసాద్ జూన్ 1వ తేదీన అమరులకు నివాళిగా చేయబడుతున్న ర్యాలీలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని కోరారు. తెలంగాణ పునాదులు అస్తిత్వంపై సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుంటే పక్కనున్న కోదండరామ్ ఎందుకు మాట్లాడడం లేదని మరో బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఉద్యమకారులు తిరగబడాలని పేర్కొన్నారు. చార్మినార్ ను తొలగిస్తుంటే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడడం లేదన్న ఆయన ఈ పరిణామాలపై కోదండరామ్ ఓవైసీ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం చిహ్నాల మార్పును ఎత్తుకోందని, అధికారిక చిహ్నంలో అమరవీరుల స్థూపం పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అమరవీరులను ప్రేమించినట్లు కాదని దేవీ ప్రసాద్ ఆక్షేపించారు. అమరవీరులను తలుచుకునే అర్హత నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్న ఆయన గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం కాంగ్రెస్ పార్టీ దమనకాండకు చిహ్నమని పేర్కొన్నారు. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వికాసాన్ని విధ్వంసంగా చూపే కుట్ర జరుగుతోందన్నారు.